మరల్ని షెల్ఫ్స్ అన్నట్టు. ఓకే, బిగ్ సైజ్ షెల్ఫ్స్ ఆర్ నథింగ్ బట్ క్యాబినెట్స్, వేర్ ఎస్ ద స్మాల్ సైజ్ షెల్ఫ్స్, షెల్ఫ్స్ ఈజ్ నథింగ్ బట్ స్మాల్ సైజ్ క్యాబినెట్స్. ఇందులో చూడండి, ఈ కంటైనర్స్ లో కెమికల్స్ మనం స్టోరేజ్ చేస్తాం, యాజ్ పర్ లేబులింగ్ అనుగుణంగా స్టోరేజ్ చేయాలి. అదే అప్రాక్సిమేట్ గా టెల్ మీ వాట్ ఈస్ యువర్ డౌట్. అది ఓకే, వాట్ ఈస్ యువర్ డౌట్? బిగ్ సైజ్ షెల్ఫ్స్ ఆర్ నథింగ్ బట్ క్యాబినెట్స్, స్మాల్ సైజ్ క్యాబినెట్స్ ఆర్ నథింగ్ బట్ షెల్ఫ్స్. సో మనం హజార్డస్ కెమికల్స్ క్యాబినెట్ షెల్ఫ్స్ లో స్టోరేజ్ చేస్తున్నప్పుడు ఏ రకమైన సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవాలి అన్నది మన టాపిక్. ఇవాళ కమింగ్ టు ది పాయింట్స్ ఇచ్చేస్తున్నాను డైరెక్ట్ గా, ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవి. ఇవి ఎలా రాసాయంటే, ఏంటి ఇంపార్టెంట్ పాయింట్స్? మెయింటైన్ ఏ లిస్ట్ ఆఫ్ ది హజార్డస్ కెమికల్స్ యూజ్డ్ ఆర్ స్టోర్డ్, అంటే ఏ రకమైన కెమికల్స్ మనం ఉపయోగిస్తున్నాం, ఏ రకమైన కెమికల్స్ స్టోరేజ్ చేయాలి అన్నది ఒక లిస్ట్ తయారు చేసుకోవాలి. హజార్డస్ కెమికల్స్ మీన్స్ ఇట్ మే బి రియాక్టివ్ కెమికల్స్, ఇట్ మే బి ఫ్లామబుల్ కెమికల్స్, ఆర్ ఇట్ మే బి టాక్సిక్ కెమికల్స్. తర్వాత ఎష్యూర్ ఆల్ కంటైనర్స్ ఆర్ ఇన్ గుడ్ కండిషన్స్ అండ్ ప్రాపర్లీ లేబుల్డ్. కంటైనర్స్ అంటే ఏంటంటే, ఇది ఉన్నాయి కదా, వీటిని కంటైనర్స్ అని అంటారు, జాడీలు. ఇందులో చూడండి, ఫ్లామబుల్ కెమికల్స్ స్టోరేజ్ చేస్తే రెడ్ లేబుల్ ఉండాలి, రియాక్టివిటీ కెమికల్స్ స్టోరేజ్ చేస్తే ఎల్లో లేబుల్, హెల్త్ హజార్డ్స్ క్రియేట్ చేసేవైతే బ్లూ కలర్ లేబుల్ ఉండాలి. ఓకే, రైట్. తర్వాత రివ్యూ స్టోర్డ్ ఐటమ్స్ అట్లీస్ట్ ఇయర్లీ, మోర్ ఫ్రీక్వెంట్లీ ఫర్ ఏజ్ సెన్సిటివ్ మెటీరియల్స్. అంటే జనరల్గా ఆ కెమికల్స్ అన్ని సంవత్సరానికి ఒకసారి సమీక్షించుకోవడం. ఏజ్ సెన్సిటివ్ మెటీరియల్స్ అంటే ఎక్స్పైరీ డేట్స్ ఉంటాయి కదా, విత్ ఇన్ 6 మంత్స్ ఓ 1 ఇయర్ ఎక్స్పైరీ డేట్స్ ఉన్న కెమికల్స్ని ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలి. ఎన్ష్యూర్ కంటైనర్స్ అండ్ క్యాప్స్ ఆర్ ఇన్ గుడ్ కండిషన్ అండ్ ఎన్ష్యూర్ మెటీరియల్స్ ఆర్ స్టేబుల్. ఆ కంటైనర్స్కి ఉపయోగించే కేబుల్స్ గట్టిగా బిగించాలి, దాని మీద ఉండే మెటీరియల్ కూడా స్టేబుల్గా ఉండేటట్టు ఉండాలి. ఓకే, నెక్స్ట్ డు నాట్ స్టోర్ ది కెమికల్స్ ఇన్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అన్లెస్ దే ఆర్ ఆల్రెడీ సాగ్రిగేటెడ్ బై హజార్డ్ కేటగిరీ. ఎట్టి పరిస్థితుల్లో కెమికల్స్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారంగా స్టోరేజ్ చేయకూడదు? అంటే ఏ కేటగిరీ, ఏ నెంబర్తో వచ్చే కెమికల్స్ అన్ని ఒక దగ్గర, బి నెంబర్స్ వచ్చే కెమికల్స్ అన్ని ఒక దగ్గర స్టోరేజ్ చేయకూడదు. ఎందుకంటే చూడండి, ఏ ఆల్ఫాబెటిక్స్ లో ఉండే వచ్చే కెమికల్స్, దేర్ మే బి ఫ్లామబుల్ కెమికల్స్ ఉండొచ్చు, దానికి కంబస్టబుల్ కెమికల్స్ తోటి మనం స్టోరేజ్ చేసామనుకోండి ప్రాబ్లం అవుతుంది. సో కెమికల్స్ ఆర్ స్టోర్డ్ యాజ్ పర్ హజార్డ్ కేటగిరీ, అంటే ఫైర్ హజార్డ్స్ క్రియేట్ చేసే కెమికల్స్ అన్ని ఒక దగ్గర, రియాక్టివిటీ హజార్డ్స్ క్రియేట్ చేసే కెమికల్స్ అన్ని ఒక క్యాబినెట్ లో, హెల్త్ హజార్డ్స్ క్రియేట్ చేసే కెమికల్స్ అన్ని ఒక ఒక క్యాబినెట్ షెల్ఫ్ లో స్టోరేజ్ చేయాలి. సాగ్రిగేటెడ్ యాజ్ పర్ హజార్డ్ కేటగిరీ అనుగుణంగా మెటీరియల్స్ ని సాగ్రిగేట్ చేసి స్టోరేజ్ చేయాలని అంటున్నాడు. తర్వాత మనకి డు నాట్ స్టోర్ ది ఇన్కంపటిబుల్ కెమికల్స్ ఇన్ క్లోజ్ ప్రాక్సిమేట్లీ టు ఈచ్ అదర్. ఇన్కంపటిబుల్ కెమికల్స్ అంటే తరచుగా వాడే రసాయనాలు ఒకదానికొకటి దగ్గరగా పెట్టకూడదు, ఎందుకంటే హ్యాండ్లింగ్ చేస్తున్నప్పుడు తగిలి పడిపోయే ఆస్కారం ఉంది. అంటే తరచుగా వాడే కెమికల్స్ ఎప్పుడు ఒకదానికొకటి దగ్గరగా ఉంచకూడదు అని ఇటు బాధ. నెక్స్ట్ చూడండి, అవాయిడ్ ఫ్లోర్ కెమికల్స్ ఫర్ స్టోరేజ్. ఎట్టి పరిస్థితుల్లో కెమికల్స్ ని గ్రౌండ్ మీద స్టోరేజ్ చేయకూడదు. కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, ప్రొవైడ్ యాంటీ రోల్ లిప్స్ ఆన్ షెల్ఫ్స్. చూడండి, ఒకవేళ షెల్ఫ్స్ లో మన కెమికల్స్ స్టోరేజ్ చేస్తున్నావు అంటే, క్యాబినెట్ లో కెమికల్స్ స్టోరేజ్ చేస్తున్నావు అంటే, ఆ పర్టికులర్ షెల్ఫ్స్ కి యాంటీ రోల్ లిప్స్ ఉండాలి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ యాంటీ రోల్ లిప్స్? ఎనీబడి, వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ యాంటీ రోల్ లిప్స్? ఇది మీరు చూస్తే కానీ అర్థం కాదు. అసలు యాంటీ రోల్ లిప్స్ అంటే, ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ యాంటీ రోల్ లిప్ ఇస్ టు అవాయిడ్ స్పిల్స్, రసాయనాలు ఒలిగిపోకుండా కాపాడతాయట అవి, అండ్ అన్ఇంటెండెడ్ బ్రేకేజ్ ఆఫ్ క్యాబినెట్, ఆ జాడీ ఎట్టి పరిస్థితుల్లో పగిలిపోకుండా కాపాడుతుంది,
అండ్ ప్రొవైడ్స్ క్యాబినెట్ ఫర్ వెంటిలేషన్, శుభ్రంగా వెలుతురు వచ్చేటట్టు చేస్తుంది, తద్వారా ఏ రకమైన రియాక్షన్ చర్య లేకుండా చేస్తుంది. సో యాంటీ రోల్ లిప్స్ ఆన్ షెల్ఫ్స్ అనేది మ్యాండేటరీగా పెట్టాలి. వాట్ ఈస్ ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ ది యాంటీ రోల్ లిప్స్? ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ యాంటీ రోల్ లిప్ ఇస్ టు అవాయిడ్ స్పిల్స్, రసాయనాలు ఒలిగిపోకుండా కాపాడతాయి. అండ్ అన్బ్రేకేజ్ ఆఫ్ ది క్యాబినెట్, అంటే క్యాబినెట్ ఉంటుంది కదా, జాడీ పగిలిపోకుండా కాపాడుతుంది. అండ్ ప్రొవైడ్స్ క్యాబినెట్ ఫర్ వెంటిలేషన్, ఆ పర్టికులర్ క్యాబినెట్స్ లో కానీ షెల్ఫ్స్ లో కానీ వెలుతురు వచ్చేటట్టు చేస్తాయి. సో మ్యాండేటరీ టు ప్రొవైడ్ యాంటీ రోల్ లిప్స్. నెక్స్ట్ పాయింట్ ప్రొవైడ్ షెల్ఫింగ్ దట్ కెన్ బి క్లీన్డ్ అండ్ వోంట్ బి సోక్ అప్ స్పిల్డ్ కెమికల్స్, అంటే ఆ పర్టికులర్ షెల్ఫ్స్ లో ఏదైనా రసాయనాలు ఒలిగిపోతే ఎప్పటికప్పుడు క్లీన్ చేసేయాలి. ఎట్టి పరిస్థితుల్లో ఆ కెమికల్స్ ఆ షెల్ఫ్స్ లో సోక్ అప్ అవ్వకుండా చూడాలి, అంటే చిన్న చిన్న కెమికల్స్ ని హ్యాండ్లింగ్ చేస్తున్నప్పుడు మనకి ఒలిగిపోతూ ఉంటాయి కదా రసాయనాలు, అవి ఎప్పటికప్పుడు క్లీన్ చేసేయాలి. స్టోర్ ది కెమికల్స్ బిలో ది ఐ లెవెల్, ఆ పర్టికులర్ షెల్ఫ్స్ కానీ క్యాబినెట్స్ కానీ ఐ లెవెల్ లోపే ఉండాలి. ఓకే, తర్వాత మనకి చూడండి, డు నాట్ స్టోర్ ది కెమికల్స్ ఆన్ టాప్ ఆఫ్ ది షెల్ఫ్స్ యూనిట్స్ ఆర్ ఆన్ ది టాప్ ఆఫ్ ది ఫ్లామబుల్ స్టోరేజ్ క్యాబినెట్స్. ఎట్టి పరిస్థితుల్లో కెమికల్స్ ఇలాగా చూడండి, దీనిపైన ఈ పర్టికులర్ షెల్ఫ్ పైన, ఈ పర్టికులర్ క్యాబినెట్ పైన స్టోరేజ్ చేయకూడదు. స్పెసిఫికల్లీ అది ఫ్లామబుల్ లిక్విడ్ అయితే ఎట్టి పరిస్థితుల్లో పైన ఆ షెల్ఫ్ పైన స్టోరేజ్ చేయకూడదు. తర్వాత చూడండి, అవాయిడ్ యూజ్ ఆఫ్ అడ్జస్టబుల్ సపోర్ట్ విత్ క్లిప్స్. ఎప్పటికప్పుడు అడ్జస్టబుల్ సపోర్ట్స్ ఉండాలి విత్ క్లిప్స్ తోటి. నెక్స్ట్ పాయింట్, స్టోర్ ది సివియర్ పొజిషన్స్ ఇన్ డెడికేటెడ్ క్యాబినెట్స్, అంటే అంకితమైన క్యాబినెట్స్ లో జనరల్గా ఫ్లామబుల్ కెమికల్స్ అన్ని ఒక దగ్గర పెడతాం కదా, అవన్నీ ఒక దగ్గర మంచి సివియర్ పొజిషన్ లో ఉండేటట్టు, అంటే తీవ్రమైన స్థానాల్లో ఉండేటట్టు చెయ్యాలి. నెక్స్ట్, లేబుల్ ది స్టోరేజ్ ఏరియా బై ది కెమికల్ గ్రూప్, అంటే రసాయనిక పరమైన గ్రూప్ అనుగుణంగా లేబుల్ చేసి ఆ కెమికల్స్ లో పెట్టాలి. సపోజ్ ఫైర్ హజార్డ్స్ క్రియేట్ చేసే కెమికల్స్ అన్ని ఒక క్యాబినెట్ లో పెట్టాం అనుకోండి, ఆ పర్టికులర్ క్యాబినెట్ కి రెడ్ కలర్ స్టిక్కర్ అంటించడం ఆ రకంగా. తర్వాత నెక్స్ట్, స్టోర్ ఫ్లామబుల్ లిక్విడ్ క్వాంటిటీస్ ఓవర్ 10 గెలాన్స్ ఇన్ ది ఫ్లామబుల్ స్టోరేజ్ క్యాబినెట్. అప్రాక్సిమేట్ గా 1 గెలాన్ ఇజ్ ఈక్వల్ టు ఎన్ని లీటర్లు ఎనీబడి? 1 గెలాన్ ఇజ్ ఈక్వల్ టు హౌ మెనీ లీటర్స్? 1 గెలాన్ ఇజ్ ఈక్వల్ టు 3.8 లీటర్స్, అంటే 10 గెలాన్స్ అంటే అప్రాక్సిమేట్ గా 40 లీటర్స్ ఉంటాయి కదా, ఇవి ఉంటాయి కదా, ఇవి మనకి అప్రాక్సిమేట్ గా ఒక 40 లీటర్స్ వరకు ఉంటాయి. ఓకేనా, స్టోర్ ది ఫ్లామబుల్ లిక్విడ్ క్వాంటిటీస్ ఓవర్ 10 గెలాన్స్ ఇన్ ఫ్లామబుల్ స్టోరేజ్ క్యాబినెట్స్, అంటే ఫ్లామబుల్ కెమికల్స్ అవి ఉండి అవి 10 గెలాన్స్ అంటే అప్రాక్సిమేట్ గా 40 లీటర్స్ ఉంటే దాన్ని ఫ్లామబుల్ స్టోరేజ్ క్యాబినెట్స్ లో మాత్రమే పెట్టాలి అని అంటున్నాడు. నెక్స్ట్, ఆల్వేస్ రివ్యూ ది కెమికల్స్ యాజ్ పర్ మెటీరియల్ సేఫ్టీ డేటా షీట్స్ ఆర్ సేఫ్టీ డేటా షీట్స్ ఫర్ ప్రాపర్ స్టోరేజ్ ప్రొసీజర్, అంటే మెటీరియల్ సేఫ్టీ డేటా షీట్స్ తప్పించుకొని అందులో సేఫ్ స్టోరేజ్ సంబంధించిన సెక్షన్ చదువుకున్నామంటే ఎనీ కెమికల్ని మనకి ఏ రకంగా స్టోరేజ్ చేయాలి అన్నది అందులో క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ ఉంటుంది అన్నమాట. నెక్స్ట్, మనకి డు నాట్ స్టోర్ ది గ్లాస్ కెమికల్ కంటైనర్స్ ఆన్ ది ఫ్లోర్ ఆర్ విండో ఎడ్జెస్, కొన్ని కెమికల్స్ ప్లాస్టిక్ టిన్స్ లో కాకుండా గ్లాస్ టిన్స్ లో పెడతారు, అవి ఎట్టి పరిస్థితుల్లో ఫ్లోర్ దగ్గర విండో ఎడ్జెస్ దగ్గర పెట్టకూడదు, అవి కానీ ఫ్లోర్ మీద పెట్టారనుకోండి తన్నుకొని పడిపోతే బ్రేక్ అవుతాయి, విండో ఎడ్జెస్ దగ్గర పెట్టినా కూడా ఏదైనా ప్రమాదం తగులుకున్నా మనకి ఎయిర్ ప్రెషర్ ఎక్కువ వచ్చినా ఆ పర్టికులర్ గ్లాస్ కెమికల్ కంటైనర్స్ పగిలిపోయే ఆస్కారం. ఓకే రైట్, కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, కెమికల్ స్టోరేజ్ ఏరియా షుడ్ బి వెల్ లిట్, అప్రాక్సిమేట్లీ వెంటిలేటెడ్ అండ్ కెప్ట్ అవే ఫ్రమ్ ది ఎస్ఎల్స్ ఎగ్జిట్స్ అండ్ హీట్.
చూడండి, కెమికల్ స్టోరేజ్ ఏరియా మంచి వెలుతురుగా ఉండే ప్రదేశంలో పెట్టాలి, దానికి ప్రాపర్ గా వెంటిలేషన్ ఉండాలి. అవి ఎట్టి పరిస్థితుల్లో ఎస్ఎల్స్ అంటే మధ్యదారులకి అడ్డుగా ఉండకూడదు, ఎగ్జిట్స్ ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ దగ్గర పెట్టకూడదు స్టోరేజ్ ఏరియా, అండ్ హీట్ సోర్స్ కి దగ్గరగా పెట్టకూడదు. నెక్స్ట్ మినిమైజ్ ది స్టోరేజ్ ఆన్ ది ల్యాబ్ బెంచ్ ఇన్ ఫ్యూమ్ హుడ్స్ అండ్ అదర్ వర్క్ ఏరియా, అంటే ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్న ల్యాబ్ బెంచ్ దగ్గర మినిమం స్టోరేజ్ పెట్టుకోవాలి 2 లీటర్లో 3 లీటర్లో. ఆ ఫ్యూమ్ హుడ్స్ దగ్గర అసలు కెమికల్స్ పెట్టుకోకూడదు, అండ్ అదర్ వర్క్ ఏరియాస్ దగ్గర కెమికల్స్ ఉండకూడదు. ఇన్స్పెక్ట్ ది స్టోర్డ్ కెమికల్స్ ఆఫెన్ ఫర్ ఎక్స్పరేషన్ అండ్ డిటరేషన్ అండ్ కెమికల్ ఇంటిగ్రిటీ. చూడండి, ఎప్పటికప్పుడు కెమికల్స్ యొక్క ఎక్స్పరేషన్ అంటే ఎక్స్పైరీ డేట్స్ చెక్ చేసుకోవాలి. తర్వాత డిటరేషన్ అంటే ఆ కెమికల్స్ క్షీణించిపోతే అవి మళ్ళీ వాడకూడదు. అండ్ కెమికల్ ఇంటిగ్రిటీ అంటే రసాయనిక పరమైన సామర్థ్యం దెబ్బతిన్నా కూడా ఆ పర్టికులర్ కెమికల్స్ వాడకూడదు. ఓకే, తర్వాత డు నాట్ ఓవర్ క్రౌడ్ ది షెల్ఫ్స్, అంటే షెల్ఫ్స్ లో ఎక్కువ మోతాదులో కెమికల్స్ పెట్టి కుక్కకూడదు. ఓకే, నెక్స్ట్ అవాయిడ్ స్టోరింగ్ ఆల్ కెమికల్స్ అబోవ్ షోల్డర్ హైట్, అంటే చూడండి షోల్డర్ హైట్ దాటి ఎట్టి పరిస్థితుల్లో కెమికల్స్ స్టోరేజ్ చేయకూడదు, అంటే భుజం ఎత్తు, అర్థమైందా? అండ్ లార్జ్ కంటైనర్స్ అప్రాక్సిమేట్లీ 1 గ్యాలన్, అంటే అప్రాక్సిమేట్ గా 4 పాయింట్ సారీ మనకి అప్రాక్సిమేట్ గా 4 లీటర్ గ్యాలన్స్ సంబంధించిన కంటైనర్స్ లిక్విడ్స్ కరోజివ్ మెటీరియల్స్ షుడ్ బి స్టోర్డ్ ఆన్ హయ్యర్ దాన్ ఐ లెవెల్, అంటే చూడండి ఏదైనా కరోజివ్ మెటీరియల్స్ ఫ్లామబుల్ లిక్విడ్స్ ఏదైనా 1 గెలాన్ అంటే అప్రాక్సిమేట్ గా 4 లీటర్స్ సంబంధించిన జాడీలు ఐ లెవెల్ కంటే తక్కువగా మనం స్టోరేజ్ చేయాలి. తర్వాత లేబుల్ ది కెమికల్ స్టోరేజ్ క్యాబినెట్స్ అకార్డింగ్ టు ది టైప్ ఆఫ్ ది కెమికల్ ఫ్యామిలీ ఆఫ్ ది హజార్డ్ క్లాసిఫికేషన్ ఫౌండ్ దేర్, అర్థమైందంటే అంటే హజార్డ్స్ కేటగిరీ అనుగుణంగా ఆ కెమికల్స్ నువ్వు స్టోరేజ్ చేయాలని అంటున్నాడు. అంటే ఫైర్ హజార్డ్స్ క్రియేట్ చేసే కెమికల్స్ అని ఒక దగ్గర, హెల్త్ హజార్డ్స్ క్రియేట్ చేసే కెమికల్స్ అని ఒక దగ్గర, దానికి ఫైర్ హజార్డ్స్ క్రియేట్ చేసే దానికి ఎల్లో లేబుల్ మన రెడ్ లేబుల్ వేస్తాం, రియాక్టివిటీ హజార్డ్ కి ఎల్లో లేబుల్, ఫైర్ తర్వాత హెల్త్ హజార్డ్స్ క్రియేట్ చేసే వాటికి బ్లూ లేబుల్ వేసి ఒక దగ్గర నీట్ గా పెడతాం అనమాట. అయిపోయింది టాపిక్. టోటల్ గా ఎన్ని ఉన్నాయి చూడండి, పాయింట్లు 22 పాయింట్స్ ఇచ్చాను. ఇంకెన్ని పాయింట్స్ ఇంకెవరైనా చెప్పగలరా? ఆల్మోస్ట్ 22 పాయింట్స్ ఇచ్చాను. ఇంకేదైనా పాయింట్స్ ఇంకెవరైనా ఉంటే ఏమైనా చెప్పగలరా? మంచి పాయింట్స్, ప్రత్యేకంగా క్యాబినెట్స్ షెల్ఫ్స్ లో కెమికల్స్ ని ఏ రకంగా స్టోరేజ్ చేయాలి అన్న దాంట్లో ఇంకేదైనా మంచి పాయింట్స్ ఉండే మనకి మనకి ఏదైనా ఉంటే ఎవరైనా చెప్పగలరా ఎనీబడి? ఓకే, ఎవరు చెప్పట్లేదు. చూడండి ఇంకోసారి రిపీట్ చేస్తున్నాను ఇంపార్టెంట్ పాయింట్స్. ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ క్యాబినెట్ అండ్ షెల్ఫ్ ఈజ్ నథింగ్ బట్ క్యాబినెట్ అంటే పెద్ద అల్మరా, షెల్ఫ్ అంటే చిన్న అల్మరా. చూసి ఇది దీన్ని షెల్ఫ్ అని అంటారు, ఇక దీన్ని క్యాబినెట్ అని అంటారు. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ క్యాబినెట్ అండ్ షెల్ఫ్స్. కమింగ్ టు ది ఇంపార్టెంట్ పాయింట్స్, మెయింటైన్ ది లిస్ట్ ఆఫ్ ది హజార్డస్ కెమికల్స్ యూజ్డ్ ఆర్ స్టోర్డ్, అంటే ఏ రకమైన కెమికల్స్ మనం స్టోరేజ్ చేయాలి వాటికి సంబంధించిన లిస్ట్ మనం తయారు చేసుకోవాలి. తర్వాత ఎష్యూర్ ఆల్ కంటైనర్స్ ఆర్ గుడ్ కండిషన్ అండ్ ప్రాపర్లీ లేబుడ్. కంటైనర్స్ అంటే ఇవమ్మ జాడీలు, కంటైనర్స్ అంటే జాడీలు, షెల్ఫ్లు కాదు. ఓకే, ఆల్ కంటైనర్స్ ఆర్ గుడ్ కండిషన్స్ అండ్ ప్రాపర్లీ లేబుల్డ్, అంటే ప్రతి కెమికల్ మంచి కండిషన్ లో ఉండాలి, దానికి లేబుల్ వేసి ఉండాలి, అంటే రెడ్డా బ్లూవా ఎల్లో అని. తర్వాత రివ్యూ స్టోర్డ్ ఐటమ్స్ ఎట్లీస్ట్ ఇయర్లీ, మోర్ ఫ్రీక్వెంట్లీ ఏజ్ సెన్సిటివ్ మెటీరియల్, అంటే ఏజ్ సెన్సిటివ్ మెటీరియల్స్ ఉంటాయి కదా ఎక్స్పైర్ అవుతున్న కెమికల్స్, ఎప్పటికప్పుడు ఫ్రీక్వెంట్ గా మనం సమీక్షించుకోవాలి, అట్లీస్ట్ సంవత్సరానికి ఒకసారి సమీక్షించుకోమంటున్నాడు. తర్వాత ఎన్ష్యూర్ కంటైనర్స్ అండ్ క్యాప్స్ ఆర్ గుడ్ కండిషన్
అండ్ ఎన్ష్యూర్ మెటీరియల్ ఆర్ స్టేబుల్, అంటే ఆ కంటైనర్లో ఉండే క్యాప్లు గట్టిగా బిగించి అందులో ఉండే కెమికల్ స్టేబుల్గా ఉండేటట్టు చేయమంటున్నాడు. తర్వాత డు నాట్ స్టోర్ ది కెమికల్స్ ఇన్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అన్లెస్ దే ఆర్ ఆల్రెడీ సాగ్రిగేటెడ్ బై ది హజార్డస్ కేటగిరీ. ఎట్టి పరిస్థితుల్లో కెమికల్స్ ని ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో స్టోరేజ్ చేయకూడదు అని అంటున్నాడు. అంటే ఏ నెంబర్ కెమికల్స్ అన్ని ఒక దగ్గర, బి నెంబర్ కెమికల్స్ అన్ని ఒక దగ్గర, అలా స్టోరేజ్ చేయకూడదు. ఎందుకంటే ఏ ఆల్ఫాబెటిక్ తో స్టార్ట్ అయ్యే కెమికల్స్ ఫ్లామబుల్ కెమికల్స్ అయి ఉండొచ్చు, రియాక్టివ్ కెమికల్స్ అయి ఉండొచ్చు, రెండు ఒకదానికొకటి దగ్గరగా జాయిన్ చేస్తే దేర్ మే బి లీడ్ ఆఫ్ ఫైర్ హజార్డ్ ఆర్ ఎనీ అదర్ రియాక్టివిటీ టైప్ ఆఫ్ హజార్డ్స్ వస్తాయి. సో హజార్డ్ కేటగిరీ అనుగుణంగా కెమికల్స్ ని సాగ్రిగేట్ చేయాలి. ఫైర్ హజార్డ్స్ క్రియేట్ చేసేవన్నీ ఒక దగ్గర, హెల్త్ హజార్డ్స్ క్రియేట్ చేసేవన్నీ ఒక దగ్గర, రియాక్టివిటీ హజార్డ్స్ క్రియేట్ చేసేవన్నీ ఒక దగ్గర పెట్టాలి, వాటికి లేబులింగ్ వేయాలి. తర్వాత చూడండి, మనకి డు నాట్ స్టోర్ ది ఇన్కంఫర్టబుల్ కెమికల్స్ ఇన్ క్లోజ్ ప్రాక్సిమేట్లీ టు ఈచ్ అదర్. ఇన్కంఫర్టబుల్ కెమికల్స్ అంటే అనుకూలంగా, అంటే తరచుగా వాడే కెమికల్స్ ఒకదానికొకటి దగ్గరగా పెట్టకూడదు ఎప్పుడు. అంటే రెగ్యులర్గా ఒక 40 లీటర్ క్యాన్స్ రెగ్యులర్గా రెండు వాడుతున్నాం, ఆ రెండు ఒకదానికొకటి దగ్గరగా పెట్టామనుకోండి, హ్యాండ్లింగ్ చేస్తున్నప్పుడు ఒకదానికొకటి తగులుకొని పడిపోయే ఆస్కారం ఉంది. సో తరచుగా వాడే కెమికల్స్ ఒకదాని దగ్గర ఒకటి దగ్గరగా పెట్టకూడదు. నెక్స్ట్ మనకి అవాయిడ్ ఫ్లోర్ కెమికల్ స్టోరేజ్. ఎట్టి పరిస్థితుల్లో ఫ్లోర్ మీద కెమికల్స్ ని స్టోరేజ్ చేయకూడదు. ప్రొవైడ్ యాంటీ రోల్ లిప్స్ ఆన్ షెల్ఫ్స్. యాంటీ రోల్ లిప్స్ అంటే ఏంటంటే, ఇందాక చెప్పాను కదా, ప్రతి షెల్ఫ్ లో యాంటీ రోల్ లిప్స్ ఉండాలి కంపల్సరీగా. ఏంటి ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ యాంటీ రోల్ లిప్ ఇస్ టు అవాయిడ్ స్పిల్స్ అండ్ అన్ఇంటెండెడ్ బ్రేకేజ్ ఆఫ్ ది క్యాబినెట్ అండ్ ఇట్ ప్రొవైడ్స్ అ క్యాబినెట్ ఫర్ వెంటిలేషన్. అంటే ఆ పర్టికులర్ షెల్ఫ్ కి యాంటీ రోల్ లిప్స్ నువ్వు ప్రొవైడ్ చేసావనుకో, సమకూర్చావనుకో, చక్కగా అదేంటి ఎట్టి పరిస్థితులు అందులో కెమికల్స్ అన్నవి మనకి లీక్ కావు, ఆ కెమికల్స్ యొక్క క్యాబినెట్స్ బ్రేక్ అవ్వు, ప్రాపర్ వెంటిలేషన్ ఉంటుందన్నమాట. సో యాంటీ రోల్ లిప్స్ ఆర్ మ్యాండేటరీ ఫర్ క్యాబినెట్ అండ్ యాజ్ వెల్ యాజ్ అ షెల్ఫ్స్. నెక్స్ట్ ప్రొవైడ్ షెల్ఫింగ్ దట్ క్యాన్ బి క్లోజ్డ్ అండ్ వోంట్ బి సోక్ అప్ స్పిల్డ్ కెమికల్స్. అంటే ఎట్టి పరిస్థితుల్లో నువ్వు ఆ క్యాబినెట్స్ నుంచి షెల్ఫ్స్ నుంచి కెమికల్స్ హ్యాండ్లింగ్ చేస్తున్నప్పుడు కొద్దిగా ఒలిగిపోతాయి కదా, అవి ఎప్పటికప్పుడు ఒలిగిపోయిన కెమికల్స్ ని క్లీన్ చేయాలి. ఆ స్పిల్ అయిన కెమికల్స్ ని ఎట్టి పరిస్థితుల్లో పేరుకుపోకుండా ఉండేటట్టు చూడాలి. నెక్స్ట్ స్టోర్ ద కెమికల్స్ బిలో ది ఐ లెవెల్, ఐ లెవెల్ కిందనే ఉండేటట్టు చూడాలి. తర్వాత డు నాట్ స్టోర్ ది కెమికల్స్ ఆన్ ది టాప్ ఆఫ్ ది షెల్ఫ్ యూనిట్స్ ఆర్ ఆన్ ది టాప్ ఆఫ్ ది ఫ్లామబుల్ స్టోరేజ్ క్యాబినెట్స్. ఎట్టి పరిస్థితుల్లో కెమికల్స్ ని దీనిపైన ఈ పర్టికులర్ షెల్ఫ్ పైన ఈ క్యాబినెట్స్ పైన లోడ్ చేయకూడదు, ఎస్పెషల్లీ ఫ్లామబుల్, మన ఫ్లామబుల్ కెమికల్స్ అసలు స్టోరేజ్ చేయకూడదు. తర్వాత మనకి చూడండి, అవాయిడ్ చూడండి, అవాయిడ్ యూజ్ ఆఫ్ అడ్జస్టబుల్ సపోర్ట్స్ విత్ క్లిప్స్. ఇదేదో ఉంది పాయింట్ మీరు యాజ్ ఇట్ ఇస్ గా రాసండి. స్టోర్ ద సివియర్ పొజిషన్స్ ఇన్ ది డెడికేటెడ్ క్యాబినెట్స్. అంటే మనకి మన తీవ్రమైన స్థానాల్లో లోడ్ చేసే కెమికల్స్ ని అంకితమైన క్యాబినెట్స్ లో మాత్రమే పెట్టాలి అని అంటున్నాడు. తర్వాత లేబుల్ స్టోరేజ్ ఏరియా బై ది కెమికల్ గ్రూప్. అంటే హెల్త్ హజార్డ్స్ క్రియేట్ చేసేవని ఒక దగ్గర, ఫైర్ హజార్డ్స్ క్రియేట్ చేసేవని ఒక దగ్గర, రియాక్టివిటీ హజార్డ్స్ అని క్రియేట్ చేసేవని ఒక దగ్గర పెట్టమంటున్నాడు. స్టోర్ ది ఫ్లామబుల్ లిక్విడ్ క్వాంటిటీస్ ఓవర్ 10 గ్యాలన్స్ ఇన్ ద ఫ్లామబుల్ స్టోరేజ్ క్యాబినెట్స్. అంటే 10 గ్యాలన్స్ అంటే అప్రాక్సిమేట్ గా 40 లీటర్స్, 38 లీటర్స్ ఫ్లామబుల్ కంటైనర్స్ అయితే అవి జాడీలు అయితే దాన్ని ఆ క్యాబినెట్స్ లో ఉన్నాయి, ఆ అల్మరాల్లోనే పెట్టమంటున్నాడు. ఫ్లామబుల్ క్యాబినెట్స్ లో మాత్రమే పెట్టమంటున్నాడు. ఆల్వేజ్ రివ్యూ ఏ కెమికల్ మెటీరియల్ సేఫ్టీ డేటా షీట్స్ ఆర్ సేఫ్టీ డేటా షీట్స్ ఫర్ ప్రాపర్ స్టోరేజ్ ప్రొసీజర్. అంటే మెటీరియల్ సేఫ్టీ డేటా షీట్స్ లో ఉండే కంటెంట్స్ అన్ని చదివి దానికి అనుగుణంగా కెమికల్స్ ని స్టోరేజ్ చేయమంటున్నాడు. తర్వాత డు నాట్ స్టోర్ ది గ్లాస్ కెమికల్ కంటైనర్స్ ఆన్ ది ఫ్లోర్ ఆర్ విండో ఎడ్జెస్. గ్లాస్ కెమికల్స్ ని ఫ్లోర్ మీద, విండో ఎడ్జెస్ మీద పెట్టకూడదు అంటున్నాడు. పెడితే పొరపాటున తనుకుని కింద పడి పగిలిపోతాయి గ్లాస్వి కాబట్టి.
చూడండి, కెమికల్ స్టోరేజ్ ఏరియా షుడ్ బి వెల్ లిట్, అప్రాక్సిమేట్లీ వెంటిలేటెడ్ అండ్ కీప్ అవే ఫ్రమ్ ది ఎస్ఎల్స్ ఎగ్జిట్స్ అండ్ హీట్. ఆ కెమికల్ స్టోరేజ్ ఏరియాలో వెలుతురు బాగుండాలి, మంచి వెలుతురు ఉండాలి, అప్రాక్సిమేట్లీ వెంటిలేటెడ్ అవండి. అవి ఎట్టి పరిస్థితుల్లో మధ్యదారులు, ఎమర్జెన్సీ ఎగ్జిట్స్, హీట్ వచ్చే దగ్గర ఇవి పెట్టకూడదు అంటున్నాడు. నెక్స్ట్ మినిమైజ్ ది స్టోరేజ్ ఆన్ ది ల్యాబ్ బెంచ్ ఇన్ ఫ్యూమ్ హుడ్స్ అండ్ అదర్ వర్క్ ఏరియా. ఎట్టి పరిస్థితుల్లో ఎక్స్పెరిమెంట్ చేసే ల్యాబ్ బెంచ్ దగ్గర ఎక్కువ స్టోరేజ్ కెమికల్స్ ఉండకూడదు, ఫ్యూమ్ హుడ్స్ దగ్గర కెమికల్స్ స్టోరేజ్ చేయకూడదు, అదర్ వర్క్ ఏరియాస్ దగ్గర కెమికల్స్ స్టోరేజ్ చేయకూడదు అని అంటున్నాడు. ఇన్స్పెక్ట్ ది స్టోర్డ్ కెమికల్స్ ఆఫెన్ ఫర్ ఎక్స్పరేషన్ అండ్ డిటరేషన్ అండ్ కెమికల్ ఇంటిగ్రిటీ. ఎప్పటికప్పుడు కెమికల్స్ ని తనిఖీ చేస్తూ ఉండాలి, వాటి ఎక్స్పైరీ డేట్ ఎప్పుడు ఉన్నాయి, ఆ కెమికల్స్ ఏదైనా డిటోరియేషన్ అంటే ఏదైనా క్షీణించిపోయిందా అన్నది తనిఖీ చేయడం, కెమికల్ ఇంటిగ్రిటీ ఆ పర్టికులర్ కెమికల్ యొక్క సామర్థ్యం క్షీణించిందా అన్నది చెక్ చేయడం. తర్వాత డు నాట్ ఓవర్ క్రౌడ్ ది షెల్ఫ్, ఎప్పుడు షెల్ఫ్లో ఎప్పుడు ఓవర్ క్రౌడ్ చేయకూడదు. ఓకే రైట్. నెక్స్ట్ మనకి అవాయిడ్ స్టోరింగ్ కెమికల్స్ అబౌవ్ ది షోల్డర్ హైట్. షోల్డర్ హైట్ దాటి కెమికల్స్ ఎప్పుడు షెల్ఫ్ లో పెట్టకూడదు. లార్జ్ కంటైనర్ అప్రాక్సిమేట్ 1 గ్యాలెన్ లిక్విడ్స్ అండ్ కరోజివ్ మెటీరియల్స్ షుడ్ బి స్టోర్డ్ నో హయ్యర్ దాన్ ఐ లెవెల్. అంటే 1 గ్యాలెన్ అంటే అప్రాక్సిమేట్ గా 4 లీటర్స్, 4 లీటర్ కంటైనర్స్ ఎప్పుడు ఐ లెవెల్ కంటే తక్కువగానే స్టోరేజ్ చేయాలని అంటారు. అంటే నువ్వు నిల్చున్నప్పుడు నీ యొక్క ఐ లెవెల్ చెక్ చేసుకోమంటున్నాడు. తర్వాత మన లేబుల్ ది కెమికల్ స్టోరేజ్ క్యాబినెట్స్ అకార్డింగ్ టు ది టైప్ ఆఫ్ కెమికల్ ఫ్యామిలీ ఆర్ హజార్డ్ క్లాసిఫికేషన్ ఫౌండ్ దేర్. అంటే ఆ కెమికల్స్ ఫ్యామిలీ అనుగుణంగా, ఫర్ ఎగ్జాంపుల్ ఫైర్ హజార్డ్స్ కి ఒక రెడ్ కలర్ వేసేసి ఆ క్యాబినెట్ లో అవి పెట్టేయడం. అదే రియాక్టివిటీ అయితే ఎల్లో, అంటే జనరల్ గా ఫైర్ హజార్డ్స్ రియాక్టివిటీ హజార్డ్స్ ఎక్కువ కెమికల్స్ వాడతారు. తర్వాత ఇది మన బ్లూ కలర్ హెల్త్ హజార్డ్స్ క్రియేట్ చేసే కెమికల్స్ కూడా వాడతారు. అంటే అవి హెల్త్ హజార్డ్స్ క్రియేట్ చేస్తాయా, ఫైర్ హజార్డ్స్ క్రియేట్ చేస్తాయా, రియాక్టివిటీ హజార్డ్స్ క్రియేట్ చేస్తాయని గమనించి దానికి అనుగుణంగా క్యాబినెట్ షెల్ఫ్ కి లేబులింగ్ వేసి దాంట్లో దానికి తగ్గ కెమికల్స్ స్టోరేజ్ చేయమంటున్నాడు. ఓకేనండి, అయిపోయింది, 2 సార్లు రివైండ్ అయింది. ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి. కొన్ని పాయింట్స్ చెప్పన్నాను, ఎవరు చెప్పట్లేదు. సార్ ఎన్ఎఫ్సి లేబులింగ్ కూడా ఉండాలి కదా సార్? ఏమండి? ఎన్ఎఫ్సి లేబులింగ్ సార్ లేబులింగ్ ఉండాలి కదా, యాజ్ పర్ మెటీరియల్ సేఫ్టీ డేటా షీట్స్ అన్నాను కదా. ఇంకా ఓకే, అంత ముందు టాపిక్ లోకి వెళ్తున్నాను. కలర్ కోడింగ్ లోకి వచ్చాను. అందరికీ షేర్ అయింది కదండి ఇది, ఒకసారి ఇంకొకసారి డిస్కస్ చేసుకుంటున్నాం. ఫైర్ క్వించింగ్ లిక్విడ్స్ బ్యాక్ గ్రౌండ్ కలర్ ఏంటి, సేఫ్టీ రెడ్ లెటర్ కలర్ వైట్ ఉంటుంది. ఫైర్ క్వించింగ్ లిక్విడ్స్ అంటే అగ్నిని ఆపే ఫ్లూయిడ్స్ అంటే వాటర్ ఎక్కువగా వాడతారు. చూడండి మీరు ఫైర్ హైడ్రెంట్స్ వాటికి రెడ్ కలర్ వేస్తారు. తర్వాత టాక్సిక్ అండ్ కరోజివ్ ఫ్లూయిడ్స్ అంటే విషపూరితమైన కరోజివ్ ఫ్లూయిడ్స్ కి ఆ పైప్ లైన్ కలర్ సేఫ్టీ ఆరెంజ్ ఉంటే దాని పేరు బ్లాక్ కలర్ తోటి రాస్తారు. ఫ్లామబుల్ లిక్విడ్స్ అంటే మండే స్వభావం గల ఫ్లూయిడ్స్ కి సేఫ్టీ ఎల్లో ఉంటుంది, దాని పేరు బ్లాక్ కలర్ తోటి రాస్తారు. కెమికల్లీ యాక్టివ్ ఆర్ టాక్సిక్ అంటే రసాయనిక పరంగా చురుకైనది అంటే రియాక్టివ్ కెమికల్స్ ఆర్ టాక్సిక్ కెమికల్స్, వీటికి సేఫ్టీ ఎల్లో బ్లాక్ కలర్ వేస్తారు. టెంపరేచర్ గ్రేటర్ దాన్ 140 డిగ్రీ సెంటిగ్రేడ్ అంటే స్టీమ్, ఇది పవర్ ప్లాంట్ లో ఉంటే బాయిలర్స్ ఏరియా దగ్గర, బాయిలర్ ప్రాసెసింగ్ ప్లాంట్స్ దగ్గర, వీటికి సేఫ్టీ ఎల్లో ఉంటుంది, బ్లాక్ కలర్ తోటి దాని పేరు రాస్తారు. లిక్విడ్ ప్రెషర్ ఈజ్ గ్రేటర్ దాన్ 500 PSI,
1 PSI ఈజ్ ఈక్వల్ టు 1 బార్ ఈజ్ ఈక్వల్ టు 14.5 PSI, అంటే 500 PSI అంటే అప్రాక్సిమేట్ గా 30 బార్. మన లిక్విడ్ ప్రెషర్ వెళ్ళే పైప్ లైన్ కి సేఫ్టీ ఎల్లో బ్లాక్ కలర్ వేస్తారు. గ్యాస్ ప్రెషర్ గ్రేటర్ దాన్ 150 PSI అంటే అప్రాక్సిమేట్ గా 10 బార్ గ్యాస్ ప్రెషర్ ఉండే వాటికి సేఫ్టీ ఎల్లో ఉంటుంది, దాని పేరు బ్లాక్ కలర్ రాస్తాం. రేడియో యాక్టివ్ సబ్స్టెన్స్ అంటే, రేడియో యాక్టివ్ సబ్స్టెన్స్ అంటే మన మన న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ లో రేడియో యాక్టివ్ సబ్స్టెన్స్ ఉంటాయి కదా, వెనేడియం, కోబాల్ట్, యురేనియం, ఆ వాటికి సంబంధించిన కెమికల్స్ సేఫ్టీ ఎల్లో బ్లాక్ కలర్ ఉంటుంది. కంబస్టబుల్ ఫ్లూయిడ్ సేఫ్టీ బ్రౌన్ వైట్ కలర్. కంబస్టబుల్ ఫ్లూయిడ్ అంటే మండే స్వభావం గల ఫ్లూయిడ్స్. తర్వాత పోర్టబుల్ కూలింగ్ బాయిలర్ ఫీడ్, చూడండి బాయిలర్ లో పంపించే ఫీడ్ వాటర్, బాయిలర్ లో పంపించే ఫీడ్ వాటర్ సేఫ్టీ గ్రీన్ ఉంటుంది. ఈ ఈ ఫీడ్ వాటరే స్టీమ్ కింద కన్వర్ట్ అవుతుంది, దీనికి వైట్ కలర్ ఉంటుంది. అదర్ వాటర్ అంటే అదర్ డ్రింకింగ్ వాటర్ కూడా సేఫ్టీ గ్రీన్ వైట్ కలర్ ఉంటుంది. లిక్విడ్ అండ్ లిక్విడ్ మిక్చర్స్ కి సేఫ్టీ గ్రీన్ వైట్ కలర్ ఉంటుంది. గ్యాస్ ఆర్ గ్యాస్ మిక్చర్స్ కి సేఫ్టీ బ్లూ వైట్ కలర్ ఉంటుంది, దాని పేరు రాయాలి వైట్ కలర్ లో క్లియర్ గా. కంప్రెస్డ్ ఎయిర్ అంటే సంపీడన వాయువు, హై ప్రెషర్ ఎయిర్, సేఫ్టీ బ్లూ వైట్ కలర్ తో రాస్తాం. నాట్ యూజ్డ్ అట్ ఎయిమ్స్, నాట్ యూజ్డ్ అట్ ఎయిమ్స్, నాట్ యూజ్డ్ అట్ ఎయిమ్స్, నాట్ యూజ్డ్ అట్ ఎయిమ్స్ అంటే ఎయిమ్స్ అంటే ప్రయోగశాలలో ఉపయోగించే కెమికల్స్ ని ఎయిమ్స్ అని అంటారు, అంటే ఈ కెమికల్స్ మాత్రం ప్రయోగశాలలో ఉపయోగించకూడదు, అది ఆడి బాధ. అంటే ఎక్స్పెరిమెంట్స్ ఉంటాయి కదా మన జంతువుల మీద, వాటి మీద మనకి ఎక్స్పెరిమెంట్స్ చేస్తుంటారు కదా, అలాంటి కెమికల్స్ అలాంటి వాటి మీద ఉపయోగించకూడదు. ఏంటది సేఫ్టీ పర్పుల్ వైట్ కలర్, సేఫ్టీ వైట్ బ్లాక్ కలర్, సేఫ్టీ గ్రే కలర్ వైట్, సేఫ్టీ బ్లాక్ బ్యాక్గ్రౌండ్ కలర్, సేఫ్టీ బ్లాక్ మన లెటర్ కలర్ వైట్ తో రాయాలి. ఓకే రైట్, ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఇదిగో ఇవి పాయింట్స్, ఇంపార్టెంట్ పాయింట్స్, ఇవన్నీ మనకి ఇంట్రడక్షన్ పాయింట్స్. జనరల్ గా ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టర్ లో మీకు క్లియర్ గా ఏదవుతుందో చెప్తాను. ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టర్ ఉంటుంది కదా మన హెచ్పిసిఎల్, ఐఓసిఎల్, బిహెచ్పివి, సారీ హిందుస్థాన్ పెట్రోకెమికల్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఐఓసిఎల్ విశాఖపట్నం ఉంది, బీపీసీఎల్, భారత్ పెట్రోలియం కెమికల్స్ లిమిటెడ్, ఇవన్నీలో ఏమవుతాయంటే చమురు క్రూడ్ ఆయిల్, మనం జనరల్ గా 60% ఆఫ్ ది క్రూడ్ ఆయిల్ ఇరాన్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం, ఇరాన్ నుంచి ఎక్కువగా తెచ్చుకుంటాం, ఇరాన్ తర్వాత రష్యా వస్తుంది. ఆ క్రూడ్ ఆయిల్ ని చమురు శుద్ధి చేసిన తర్వాత అందులో అవి బై ప్రొడక్ట్స్ కింద విడిపోతాయి, అందులో చమురుని శుద్ధి చేసిన తర్వాత పెట్రోలియం ప్రొడక్ట్స్ వస్తాయి, ఎరువుల్ని తయారు చేసే రా మెటీరియల్స్ వస్తుంది, ప్లాస్టిక్ తయారు చేసిన రా మెటీరియల్స్ వస్తుంది, ఎల్పిజి, సిఎన్జి, అంటే ప్రతిదీ బంగారం అనమాట. అది మనకి సర్టెన్ ఆ పర్టికులర్ చమురుని ఒక కంబస్టన్ చాంబర్ లో వేసి సర్టెన్ టెంపరేచర్ కి అంటే అప్రాక్సిమేట్ గా ఒక 1000 ఫారెన్హీట్ అనుకోండి, 1000 ఫారెన్హీట్ కి హీట్ చేసి కూల్ చేసిన తర్వాత అది బై ప్రొడక్ట్స్ కింద విడిపోతాయి. ఒక టెంపరేచర్ దగ్గర పెట్రోల్, ఒక టెంపరేచర్ దగ్గర గ్యాస్, ఒక టెంపరేచర్ దగ్గర డీజిల్, ఒక టెంపరేచర్ దగ్గర నాఫ్తా లాంటివి వస్తుంటాయి, దాన్ని క్యాచప్ చేసి అది లిక్విడ్ సబ్స్టెన్స్ అంటే పైప్ లైన్ ద్వారా మనం స్టోరేజ్ ట్యాంక్ లో స్టోరేజ్ చేస్తారు, అది గ్యాస్ అనుకోండి మన ప్రెషర్ వెసల్స్ లో స్టోరేజ్ చేస్తారు. దానికోసం అంటే డిఫరెంట్ బై ప్రొడక్ట్స్ వస్తాయి కదా, డిఫరెంట్ బై ప్రొడక్ట్స్ కోసం ఈ కలర్ కోడింగ్ అనేది ఉండాలన్నమాట. స్పెషల్లీ ఆయిల్ అండ్ గ్యాస్ ఇండస్ట్రీ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ లో కలర్ కోడింగ్ ఆఫ్ ది పైప్ లైన్ ఈజ్ అ మ్యాండేటరీ. అంటే కలర్ కోడ్ లేనిదే ఆ పైప్ లైన్ లో ఏ ఫ్లూయిడ్ వెళ్తుంది అన్నది ఎవడు చెప్పలేడు, ఎంత కాంపిటేటివ్ పర్సన్ అయినా చెప్పలేడు. కాబట్టి ప్రతి పైప్ లైన్ కి ఒక కలర్ కోడ్ ఉంటుంది ప్లస్ లెటర్ కోడ్ రాయాలి, దానికోసం ఈ టాపిక్ వచ్చింది.
కలర్ కోడింగ్ ఆఫ్ ది పైప్ లైన్. జనరల్ గా ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టర్స్ లో కలర్ కోడింగ్ ఆఫ్ ది పైప్ లైన్ ఎక్కువగా ఉంటుంది. వాటికి సంబంధించిన పాయింట్స్ ఇవి ఇచ్చారు. ఓకే రైట్ అండి. తర్వాత మళ్ళా ఇంకో టూ టాపిక్స్ ఇదర్ వి విల్ డిస్కస్ ఆన్ సండే ఆర్ సాటర్డే విత్ అనదర్ ఫ్రెష్ టూ టాపిక్స్. ఆల్మోస్ట్ ఐఎస్ 107 అయిపోతుంది, 108 షార్ట్ చేస్తారు. తర్వాత 108 కూడా అయిపోతే ఇంకా ఆల్మోస్ట్ అన్ని కవర్ చేసినట్టు అవుతుంది. తర్వాత 3 మార్క్స్ క్వశ్చన్స్ రివ్యూ చేసుకుందాం. ఓకేనా? ఓకే గుడ్ నైట్ టు ఎవ్రీవన్. సార్ ప్రాక్టికల్స్ ఎప్పుడు? ఏమండి ఆ ప్రాక్టికల్స్ ప్రాక్టికల్స్? ఎప్పుడు సార్ సార్? ఆ ప్రాక్టికల్స్ ఆ సార్ అంటే ఎగ్జామ్స్ టైంలోనే అవుతాయండి. 101 నుంచి 108 4 డేస్ లో అయిపోతుంది కదా 108. తర్వాత ఆ సండే నాడే ఐఎస్ 109 ప్రాక్టికల్స్ పెట్టేస్తారు. మీరు ప్రాక్టికల్స్ గురించి ఎక్కువ ఆలోచించకండి, మేము చూసుకుంటాం అది. జస్ట్ యు హ్యావ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ ఓకే సార్ థియరీ పేపర్స్. ఓకే మేము ప్రాక్టికల్స్ లో ఎలాగో మహంతి సార్ గారు మెటీరియల్ ఇచ్చారు, దాన్ని ప్రిపేర్ అవుతారు. ప్రిపేర్ అవ్వండి. స్టడీ మెటీరియల్ సార్ లోనే ఇప్పుడు నేను ఇవన్నీ మెటీరియల్ ఇచ్చారు చెప్తున్నాను. కదా. ఓకే నేను సార్, సార్ ఈ లాస్ట్ లో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉన్నాయి, వాటి ప్రిపేర్ అయితే ఎలా ఉంటుంది సార్ ప్రిపేర్ అవ్వండి, ప్రిపేర్ అవ్వండి. నేను ఇంకా 1 మంత్ ముందు, 1½ ఓకే మంత్ సార్ ఓకే ముందు మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇస్తాను, మీరు అవి ప్రిపేర్ అయినా కూడా చాలు. సరేనండి, రైట్. మరి ఇంకా మెటీరియల్ పంపలేదు సార్ మాకు. మరి నన్ను ఏం చేయగలండి మీరు? యూ బెటర్ టు ఆస్క్ కోర్స్ కోఆర్డినేటర్, నేను దట్ ఇన్స్టిట్యూట్ ఈస్ కి నాట్ వెళ్తే మై డిపార్ట్. ఇస్తారు అనుకుంటాను. యూ బెటర్ టు గో టు ఇన్స్టిట్యూట్. నేను మీరు చెప్పే కూడా ఓకే నేను కొంచెం టికెట్ నేను మెటీరియల్ మీరు చెప్తున్నాను, నేను మెటీరియల్ కూడా చూస్తున్నాను ఇంపార్టెంట్ అనేవి నేను టిక్ చేసుకుంటాను. ఓకే సార్, ఓకేనండి. గుడ్ నైట్.